హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మనం డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మనము టాపిక్లోకి వెళ్ళే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము లైక్ నిఫ్టీ ఫిఫ్టీ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ ఫిఫ్టీలో మనం ప్రీవియస్గా లైక్ చాలా డేస్ నుంచి మార్కెట్ కరెక్షన్లో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. సో మార్కెట్లో మనకి మంచి ఫాల్ అనేది రావాలి. సో మార్కెట్లో చూసుకుంటే మనకి ఫాల్ అనేది మనకు వచ్చింది. లైక్ 11th మార్చ్ నుంచి మనకి ఫాల్ అనేది స్టార్ట్ అనేది అయ్యింది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే 20th మార్చ్కి అది మనకి బాటమ్ అనేది చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో మనకి ఏదైతే మనకి అప్సైడ్కి వెళ్తుందో, ఇది అప్సైడ్కి వెళ్తుంది కూడా మనకి కరెక్షన్లో ఒక భాగమే. సో ఇక్కడ మనకి ఫ్రెష్ హై ఫామ్ చేసినంత మాత్రాన మళ్ళీ మనకి ర్యాలీ స్టార్ట్ అవుతుందని కాదు. సో ఇక్కడ నేనైతే మార్కెట్ పడే ముందు ఇంకొక ఫ్రెష్ హైని, అంటే కరెక్షన్లో కూడా మనకి కొన్ని ప్యాటర్న్స్లో మనకి ఫ్రెష్ హైని ఫామ్ చేసి దాని తర్వాత మార్కెట్ కిందకి వస్తుంది అన్నట్టు. సో అది ఎలాంటి సిచ్యువేషన్స్లో అవుతుందంటే లిక్విడిటీని స్వాప్ చేసే టైంలో, లేదంటే మనకి ఫ్లాట్స్, ట్రయాంగిల్స్ ఇలాంటి కేసెస్లో కూడా మనకి ఏంటంటే ఫ్రెష్ హైస్ని మనం ఫామ్ చేసుకొని దాని తర్వాత మార్కెట్ కిందకి అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు కూడా నేను నిఫ్టీలో అదే ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. ఒకవేళ ఆ లెవెల్స్ని దాటి ఇంకా ఫర్దర్గా వెళ్తున్నట్టయితే అక్కడ మన అనాలిసిస్ అనేది చేసుకొని మార్కెట్లో ఇంకా టాప్ అనేది రాలేదు, ఇంకా కంటిన్యూషన్లోనే ఉంది అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ మనకు ఒక బాటమ్ అయితే మనకి క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి రెడ్ క్యాండిల్స్ అనేది వచ్చి ఇక్కడ మనకు ఒక 3-వేవ్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసుకుంది. ఫామ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇవాళ చూసుకుంటే క్యాండిల్ కలర్ చేంజ్ అనేది మనకి అయ్యి అక్కడ నుంచి మార్కెట్లో మనకు ఒక రివర్సల్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ ఇదే కొంచెం బులిష్ సెంటిమెంట్ కనుక మనకి చూపించి ప్రీవియస్ హై, అంటే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 22,529 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ కనుక మనకి అయితే మనకి 22,606, ఇది మనకి లైక్ నిన్న మొన్న వీడియోస్లో కూడా మనం ఇదే లెవెల్ అయితే మనం ఇచ్చుకున్నాము. సో రేపటి సెషన్కి కూడా మనకి ఇదే లెవెల్ అనేది మనకి అప్సైడ్లో మనకి టార్గెట్ అనేది మనకు ఉంటుంది. వన్స్ 22,606 లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ నుంచి మనకి 22,759 లెవెల్స్ వరకు అనేది మనకి వెళ్తుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించి హయ్యర్ లెవెల్స్ అండ్ లైక్ అప్సైడ్ టార్గెట్స్. కానీ ఇక్కడ మాక్సిమం మనకి ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ అవ్వదని నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ మనకు ఒక మంచి సెల్లింగ్ సప్లై అయితే మనకు ఉంది. సో మళ్ళీ మనకి అదే లెవెల్లో మనకి సప్లై అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఇక్కడ మనకి ప్రీవియస్గా ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి సప్లై అనేది స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు అదే లెవెల్లో మనకి డిమాండ్ అనేది క్రియేట్ అనేది అయింది. అంటే మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ పాయింట్ మనకి ఇప్పుడు ఒక సప్లై లాగా అయితే మనకి యాక్ట్ లైక్ సపోర్ట్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది. సో అందుకే మార్కెట్ ఈ రెండు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో లైక్ ఆసిలేట్ అనేది మనకు అవుతుంది. సో మార్కెట్ అనేది ఆ జోన్లో నుంచి మనకి బయటకు వస్తే అయితే అప్సైడ్కి కానీ అంటే డౌన్ సైడ్ కానీ మనకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే లైక్ లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి మనకి మార్కెట్ అంతా సైడ్వేస్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఆప్షన్ బయర్స్ అందరూ కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. సో నాకు ఈ 2-3 డేస్ నుంచి నాకు చాలా లాస్ అయితే వచ్చింది. సో నేను ఎప్పుడైతే కంప్లీట్గా అనాలిసిస్ చేసి రేపు మార్నింగ్ మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 9:15కి వచ్చి నేను కూర్చుంటాను, అక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయిపోయి అక్కడ అసలు పొజిషనే మనకి దొరకట్లేదు. సో పొజిషన్ దొరకకుండా అట్లీస్ట్ కౌంటర్ ట్రేడింగ్లో అన్నా లైక్ ఆపోజిట్ డైరెక్షన్లో అన్నా మనం ఎంట్రీ తీసుకుందామా అని అంటే అది మనము పొజిషన్ ఉన్నంతసేపు అది అలానే సైడ్ వేస్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది స్టాప్ లాస్ని హిట్ చేసుకొని మళ్ళీ మనం బయటకు అయితే వచ్చేస్తున్నాం. లేదా నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా కూడా అది నెక్స్ట్ డే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ అది మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళట్లేదు. సో ఇది లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని. కానీ ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కరెక్షన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిన తర్వాత మనం వెంటనే ఎంట్రీస్ తీసుకోవడానికి ఉండదు, అట్లీస్ట్ అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ సెటిల్ అనేది అవ్వాలి. సో ప్రైస్ యాక్షన్ సెటిల్ అంటే దీని తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఇక్కడ మనకి స్కోప్ అనేది లేదంటే ఆల్మోస్ట్ మన టార్గెట్స్కి దగ్గర దగ్గరలో రావడము. సో ఇవన్నీ రీజన్స్ వల్ల సరిగా ఎంట్రీ పాయింట్స్ దొరకక అన్ని పిచ్చి ఎంట్రీస్, అంటే లైక్ ఆల్మోస్ట్ నేను హవర్లీ 2 అవర్స్ టైం ఫ్రేమ్లో తీసుకోవాల్సిన ఎంట్రీస్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో, అంటే లైక్ 5 మినిట్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న లైక్ వేవ్స్ని పట్టుకొని అక్కడ ఒక 200 పాయింట్స్నో 300 పాయింట్స్నో టార్గెట్ లాగా పెట్టుకొని లైక్ ఎంట్రీస్ తీసుకోవడము.
సో అందులో ఏంటంటే మనకి ఆ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో కాబట్టి వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళడం కిందికి రావడం, మన స్టాప్ లాస్ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటుంది. ట్రైలింగ్ చేసుకున్న అది మనకు అంత సఫిషియంట్ అంటే టైం పీరియడ్ అనేది ఇవ్వదు. అంటే నేను అందులో నుంచి మనం బయటకు వచ్చేసామంటే ఆ మినిట్ టైం ఫ్రేమ్ లో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 1000 పాయింట్స్, 500 పాయింట్స్, లేదంటే 1500 పాయింట్స్, 2000 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాం కాబట్టి కొంచెం సహనంతో మనం కూర్చోవాలి. మన స్టాప్ లాస్ పెట్టుకొని మనం మంచిగా అందులో కూర్చొని మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేసు డైలీ ఎవ్రీడే మనం చేయాల్సింది ఒకటే, స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఈ మధ్యలో ఏంటంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళినా హార్డ్లీ అంటే లైక్ వెళ్ళడమేమో 200 పాయింట్స్ ప్రాఫిట్ లోకి వెళ్తుంది, ట్రైల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేది హిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే లైక్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రాఫిట్ 20 పాయింట్స్ రావడము, లేదంటే మా మన స్టాప్ లాస్ ఏదైతే ట్రైల్ చేసుకుంటామో లైక్ -20 పాయింట్స్ లోకి వెళ్ళడము. లైక్ ఇంకా ఈ రోజు ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను స్టాప్ లాస్ పెట్టిన తర్వాత కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు మన అలైస్ బ్లూ ప్లాట్ఫామ్ లో. సో ఒకవేళ ఇన్ కేసు మీరు కూడా ఎవరైనా అలైస్ బ్లూ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నట్టయితే కొంచెం చూసుకోండి. సో అందులో స్టాప్ లాస్ పెట్టిన తర్వాత కూడా అది హిట్ అవ్వలేదు అని అంటే ఇంకా అర్థం చేసుకోండి. అది కూడా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్, అది కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్, నార్మల్ స్టాప్ లాస్ కాదు ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కాబట్టి కొంచెం బతికిపోయినా నేను చెప్పాలంటే, లేదు అని అంటే అది కూడా ఈవెన్చువల్ గా లాస్ అనేది అయిపోతుండే. సో ఓవరాల్గా చూసుకుంటే వల్ల నిఫ్టీ 50లో నేను డౌన్ సైడ్ నేను లైక్ పుట్ ఆప్షన్ బై చేశాను, అది డీసెంట్ ప్రాఫిట్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ డీసెంట్ ప్రాఫిట్స్ అంటే ఇక నిఫ్టీలో మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం ఉండదు. సో 30 పాయింట్స్, 35 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ అది నేను 5 పాయింట్స్ దగ్గర నేను స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో మన మహా అద్భుతమైన ప్లాట్ఫామ్ దాన్ని కూడా అది హిట్ చేయలేకపోయింది. సో నేను ఇక్కడ కాస్ట్ కాస్ట్ అన్నట్టు ఎక్కడైతే నేను ప్రైస్ ఎంట్రీ తీసుకున్నాను అక్కడే అందులో నుంచి నేను బయటకు అయితే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఓవరాల్గా అయితే ఎన్డబ్ల్యూడీ చూసుకుంటే జస్ట్ 5 పాయింట్స్ బిలో, అంటే నేను 130 దగ్గర నేను తీసుకుంటే అది 125 దగ్గర ఎక్కడనో క్లోజింగ్ ప్రైస్ అయితే ఉంది ఇవాళ చూసుకుంటే, 22,450 పిఈ అన్నది. సో ఎనీవేస్ ఏదో ఒకటి అందులో నుంచి మనం బయటకు అయితే వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అనేది అనవసరం. సో మనం రేపటికి సంబంధించి అనాలిసిస్ అయితే మనం ఇక్కడ చూసుకున్నాము. మార్కెట్ డౌన్ సైడ్కి ఒకవేళ వస్తున్నట్టయితే ఈ రెసిస్టెన్స్ పైన హిట్ చేసి మనకి డౌన్ సైడ్ లో మళ్ళీ మనకి 22,388 లేకపోతే 400 లెవెల్స్ మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం నేను హయ్యర్ టైం ఫ్రేమ్ లోకి అయితే వెళ్ళిపోతాను. సో బ్యాంక్ నిఫ్టీలో ఇది మనకి కంప్లీట్ గా మనకి కరెక్ట్ వే ప్యాటర్న్ లోనే ఉంది. మనకి ఇది ఒక ఏబీసీ, దాని తర్వాత మళ్ళీ మనకి మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జ్ ఎక్స్ ప్యాటర్న్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏబీసీ. సో ఏబీసీ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 48,000 ఆల్మోస్ట్ 300 48,800 700 to 800 మధ్యలోకి అయితే మనకు వస్తుంది. సో అంతవరకు వెళ్తుందా లేదా అన్నది మనకి సెకండరీ థింగ్, కానీ ఇక్కడ మనకి స్కోప్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనకి మహా అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ మనకి ఎటు ఉంది 48,118 అంటే 120 అనుకున్నా, ఇక్కడ మధ్యలో మనకి అంత మేజర్ హర్డల్స్ అయితే మనకి ఏం లేవు. సో దాని ప్రకారంగా చూసుకుంటే రీసెంట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం సో ఈజీగా మనకి మార్కెట్ అయితే అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రీవియస్ హిస్టరీ ప్రకారంగా చూసుకున్నా మనకి 48,290 అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ పాయింట్ అనేది 290 దగ్గర మనకు ఉంది కాబట్టి ఈజీగా మనకి ఇక్కడ వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. కానీ ఇది లైక్ ఏబీసీ ఎక్స్ అన్నది ఏబీసీ అంటే డబుల్ ఎక్స్ వై ప్యాటర్న్ అన్నది మనకు వస్తుంది. సో అలా కాకుండా దీన్ని మనం కొంచెం మాడిఫై చేసుకున్నట్టయితే మనకి ఇది ఇక్కడ ఏబీసీ అనేది కరెక్టే వచ్చింది. ఏబీసీ తర్వాత ఇక్కడ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎక్స్పాండెడ్ ఫ్లాట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే దీని తర్వాత మనకి ఇక్కడ డబ్ల్యూ, దాని తర్వాత ఇక్కడ ఎక్స్ వేవ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏబిసి అంటే మనకి ఇది ఇంకా ఏ వేవ్లోనే మనకు ఉంటుంది అన్నట్టు ఇది. సో ఏ వేవ్లోనే మనకు ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడికి వచ్చి ఇది ఇంకా మళ్ళీ ఇంకా డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ ఇంకా ఎక్స్టెండెడ్ అంటే లైక్ ఇంకా మనకి ఆల్మోస్ట్ మనకి 50,000 వరకు పోయినా మనం అంటే లైక్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రావాలంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే 47,180 200 లెవెల్స్ వరకు వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి 49,700 లేదంటే 50,000 వరకు కూడా హిట్ చేసే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఈ కరెక్ట్ వేవ్ ప్యాటర్న్లోనే మార్కెట్ అక్కడ వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి స్పెషల్గా ఇంపల్స్ వేవ్ అయితే మనకి ఏం లేదు. ఇంపల్స్ వేవ్ లేకుండా మనకి కరెక్ట్ వేవ్లోనే మనకి కొత్త హైస్ని మనకు ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది లో మనకు ఒక లోవర్ ఏమంటారు ఒక లోవర్లోని మనకు ఫామ్ చేసింది. లోవర్లోని మనకు ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ హయ్యర్ హైని మనకు ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ మనకు ఒక డిప్ అయితే మనకి ఇచ్చేస్తుంది అన్నట్టు. సో ఆ ఛాన్స్ కూడా మనకు ఉంది.
సో అది మనకి ఎక్స్పాండెడ్ ఫ్లాట్లోనే ఇలాంటి కరెక్షన్స్ అయితే మనకి వస్తాయన్నట్టు. సో దీనికోసం మనం కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే మనం చేయాలి. సో ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఏంది అన్నది. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి లైక్ ఇది తీసుకొని లైక్ ఇక్కడ మనకి ఏమంటారు ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ తీసుకోకుండా డైరెక్ట్ మనకి ఇక్కడ ఈ మార్కెట్ స్ట్రక్చర్ని మనకి బ్రేక్ చేసేసి కంటిన్యూస్గా మనకి అప్సైడ్కి వెళ్ళిపోతుంది అంటే మనం దాన్ని ఇంపల్స్ వేవ్ కింద మనం కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనం వేవ్ ప్యాటర్న్ని మనం కౌంటింగ్ని మనము లైక్ మార్చుకోవాల్సి వస్తుంది. లైక్ 1, 2, 3, 4, 5 ఆ ప్యాటర్న్ అయితే మనం చేసుకోవాలి. సో అది మనం చూద్దాం. వన్స్ మనకి ఛానల్ ప్యాటర్న్ బ్రేక్ అయితే అప్సైడ్కి మనకి బ్రేక్ అయితే దానికి దాని తర్వాత వచ్చిన ట్రాన్సాక్షన్ని బట్టి మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏందన్నది అయితే మనం డిసైడ్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే మనం 48,700 వరకు అయితే మనము లైక్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకుందాం. సో దాని తర్వాత మార్కెట్ మనకి డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అంటే లైక్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది ఇంపల్స్ వేవ్తో మనకు వచ్చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ ఎండ్ అనేది అయిపోయింది ఈ కరెక్ట్ వేవ్ ప్యాటర్న్. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది అండ్ ఇక్కడ మనకు ఇంపల్స్ వేవ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకొని మళ్ళీ మనం 44,000 నుంచి 43, 42,000 వరకు కూడా మార్కెట్లో మనం ఒక హ్యూజ్ ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది మనకి ఎలక్షన్స్ వల్ల వస్తుందా లేకపోతే ఇంకేమన్నా వస్తుందా అన్నది అది సెకండరీ థింగ్, కానీ ఒక కరెక్షన్ అయితే అంటే ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.